హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వాల్. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ప్రజెంట్ డేస్లో అదే తిరుపతి లడ్డు. తిరుపతి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తర్వాత అంత ఫేమస్ అయింది మన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన లడ్డు. ఆ లడ్డు ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి మీకు కూడా చాలామందికి ప్రసాదం అంటే ఇష్టం. రీసెంట్గా దాని గురించి ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఆల్మోస్ట్ మనం తినే ప్రతి ఫుడ్, మిల్క్, మెడిసిన్స్ అన్నీ కల్తీ అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్కి మనకు ఎంతో ఇష్టం ప్రసాదం కూడా కల్తీ అయిందంటే అది వినేసరికి చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎపార్ట్ ఆఫ్ దిస్, అది నిజంగానే అయిందా లేదా అనేది పక్కకు పెడితే తిరుపతి లడ్డుకి కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉంది. నాకు తెలిసిన ఆ హిస్టరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి. పూర్వకాలంలో పద్మావతి దేవి తనకు ఒక మంచి హస్బెండ్ రావాలి అని చెప్పి తన బరువు అంతా లడ్డూని స్వామివారికి ప్రసాదంగా పంచేదంట. అలా చేస్తున్నప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆ లడ్డు ప్రసాదం తిని, ఒకసారి ఆ శ్రీనివాసుడు ఆ ప్రసాదం తిని, ఇలాంటి ప్రసాదం నాకు రోజు కావాలి అని తన తల్లి అయిన వకులమాతని అడిగారంట. అప్పుడు వరాహస్వామి కలియుగ అనంతరం వరకు నీకు ఇదే ప్రసాదంగా ఇస్తారని వరం ఇచ్చానంట. నాకు తెలిసినంతవరకు తిరుపతి స్టోరీ ఇదే. ఇలాంటిది ఆల్రెడీ మనకి మూవీ కూడా వచ్చింది, శ్రీ ఏడుకొండల స్వామి మూవీ అని. నాకైతే ఆ మూవీ చాలా ఇష్టం. మీలో ఎవరైనా వాచ్ అయిపోతే చూడండి, మీకు నచ్చుతుంది. నాకు తెలిసిన వరకు ఇదే స్టోరీ. మీకు ఏదైనా వేరే స్టోరీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లడ్డు అనేది రౌండ్గా తీయగా ఉండే ఒక మంచి నైవేద్యం అది తిరుపతిలో ఇస్తారు. ఈ ప్రసాదం ప్రిపేర్ చేయడానికి కూడా వాళ్ళకి స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుందంట. తిరుపతి లడ్డు అనేది 300 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఒక ప్రసాదము. ఇది ఫస్ట్ ఆగస్ట్ 2, 1715లో తొలిసారిగా లడ్డూని తిరుమల ప్రసాదంగా ఇచ్చారంట భక్తులకు. 2040లో జీఈ గుర్తింపు లభించి, అంతేకాకుండా తిరుపతి లడ్డూకి ఒక పేటెంట్ ట్రేడ్ మార్క్ కూడా ఉంది అంట. ఫస్ట్ లడ్డూ కంటే ముందు బూందీ ప్రసాదంగా ఇచ్చారంట. ఆలయ వంటగదిలో దగ్గర దగ్గరగా మనకు దాదాపు ఒక 600 మంది బ్రాహ్మణులు 24 గంటలు స్ట్రిక్ట్గా పనిచేస్తారంట. తిరుపతి లడ్డు ఎక్కువగా వాడే పదార్థాలు ఆవు నెయ్యి, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, పచ్చకర్పూరం లాంటివి యూజ్ చేస్తారు. వీటిని కూడా స్పెసిఫిక్ స్టాండర్డ్స్ తోటి ప్రిపేర్ చేస్తారు. తిరుపతి లడ్డు ప్రిపేర్ చేసే ఏరియాని కిచెన్ వచ్చేసి పొట్టు అని అంటారంట. ఇది సంపంగి ప్రదక్షిణంకి దగ్గరలో ఉంటుంది. పెరుగుతున్న డిమాండ్ వల్ల ఆలయ సముదాయంలో అదనపు బూందీ పొట్టు కూడా తెరవబడింది. తిరుపతిలో టీటీడి వాళ్ళు ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి మనకి పొట్టులో 3 కన్వేయర్ బెల్ట్స్ యూజ్ ఉన్నాయి. ఫస్ట్ కన్వేయర్ బెల్ట్ వచ్చేసి 2007లో ఉంది, అది ఓన్లీ లడ్డు క్యారీ చేయడానికి ఇన్స్టాల్ చేశారు. సెకండ్ది 2010లో బూందీ లడ్డు రెండు యూజ్ చేయడానికి ఇన్స్టాల్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి 2014లో బ్యాకప్ కోసం యూజ్ చేశారు. ఓల్డెన్ టైమ్స్లో లడ్డు అనేది మనకి కట్టెల పొయ్యి మీద చేసేవారంట. కాకపోతే ఇప్పుడు మనకి ఎల్పిజి స్టవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం లడ్డు తయారు చేసే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేసేదాన్ని మనం దిత్తం అని అంటారంట. ఇది ఇప్పటి వరకు ఒక 6 టైమ్స్ చేంజ్ చేశారంట. అకార్డింగ్ టు ద క్వాంటిటీస్ టేస్ట్ అన్నీ టీటీడీ వాళ్ళు చూసుకొని ఒక 6 టైమ్స్ చేంజ్ చేశారు. ఇది ప్రిపేర్ చేయడానికి మనకి సర్టన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఏంటనేది వాళ్ళు ముందే ఫిక్స్ చేసి ఉంటారంట. అప్రాక్సిమేట్లీ 500 క్రోర్స్ దాకా ఈ లడ్డు వల్ల వాళ్ళకి వస్తుందంట. ఇది యూజ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా మంచివి సెలెక్ట్ చేస్తారంట టీటీడీ వాళ్ళు. ఎర్లీ టైంలో బూందీ ప్రిపరేషన్ ఓన్లీ బేసన్ అండ్ జాగరి సిరప్తో చేశారంట. తర్వాత ఆల్మండ్స్, క్యాషూస్ ఇవన్నీ వేసి ఫ్లేవర్ఫుల్ లడ్డు ప్రిపేర్ చేశారు. తిరుపతిలో ప్రిపేర్ చేసే లడ్డు కూడా తిగిడి వాళ్ళు 4 వేరియేషన్స్లో తయారు చేస్తారు. ఫస్ట్ది వచ్చేసి చిన్న లడ్డు, అంటే అది ఉచిత లడ్డు. ఇది సుమారు 24 గ్రాముల బరువు ఉంటుంది. దర్శనం తర్వాత నైవేద్యంగా ఇస్తారు. తర్వాత పృక్తం లడ్డు, ఇది 160 నుంచి 175 గ్రాముల బరువు దాకా ఉంటుంది. దీనికి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ ఇస్తారు. తర్వాత ఒక్కొక్కరికి భక్తునికి ఉచితంగా కూడా ఉంటుంది. మూడవది వచ్చేసి కళ్యాణోత్సవ లడ్డు,
ఇది 700 గ్రాములు ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. లడ్డు వచ్చేసి ఎంపిక చేసిన అజిత సేవా భక్తులకి మరియు కళ్యాణంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉచితంగా ఇస్తారు. ఇక ఆఖరిగా వచ్చేది ఆస్థాన లడ్డు. ఇది అంతర్గత పంపిణీకి మాత్రమే. మన తిరుపతి లడ్డు షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 15 డేస్ ఉంటుంది. ఒకప్పుడు 2.8 to 3 lakhs అప్రాక్సిమేట్లీ ప్రిపేర్ చేశారు, కానీ ప్రజెంట్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 8 lakhs చేసే కెపాసిటీ పొట్టుకు ఉంది. ఫస్ట్ స్వామివారి ప్రసాదం స్వామివారి తల్లి అయిన ఏకులమాతకి ప్రసాదంగా చూపించి ఆ తర్వాత స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్తారంట. తిరుపతిలో స్వామివారికి ఇష్టమైన లడ్డూయే కాకుండా పులిహోర, చక్కెర, పొంగరి లాంటి ఇతర నైవేద్యాలు కూడా స్వామివారికి నైవేద్యంగా ఇస్తారు. ఎంతో స్టాండర్డ్స్ తోటి, క్వాలిటీ తోటి ప్రిపేర్ చేసే టీటీడీ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ లడ్డూలు ప్రజెంట్ ఒక అలిగేషన్ వచ్చేసింది. అదేంటి అంటే లడ్డు వచ్చేసి తాలో ఫ్యాట్ అండ్ బీఫ్ ఫ్యాట్ తోటి తీసిన నెయ్యితోటి ఈ లడ్డు ప్రిపేర్ చేశారు అని అలిగేషన్ చేసింది కూడా ఎవరో కాదు, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు. దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. సో దీని గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఇది నిజం కాకపోతే బాగుండని ఒకటి అనుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము మనము. ఒకవేళ ఇది నిజం అయితే దీనికి తగిన శిక్ష మనం ఇవ్వకపోయినా ఆ స్వామివారు ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.